हाई अंडी वेलकम टू कोमलीस किचन नीन रागी रोटी चुस्ना ब्रेकफास्ट की अदे मीतो शेर वीडियो कड़ना रे कपल रागी पिंड तस्कना तरह उल्लय सन्ग तरी को सन्ग तरी नील काफ टी स्पून दीकना तरह पचिमिर्ची रे अंत मन के तक कारमन करवेपाक तरवा तक साल्ट तरह को इंगुव इवन वैसे कल नील पोसी इपड़ वाटर वेसि मुद्दगा कलपेटा कलपेटेकना मूत पेटा दाखी सैड डिश टमाटो आनियन चटनी चेसुकुंदाम स्टव मीद कड़ाई पेट्टुकुन्नानु अंडि दांट्लो ఒక 2 टेबल स्पून आई वेसा आई वेडेक्किंदी इप्पुडु ఒక 1/2 टी स्पून आवालु वेस्तुन्नानु हाफ टी स्पून मिनपपु हाफ टी स्पून पच्चनपपु कोद्दिगा इंगुव पाव टी स्पून तर्वात करिवेपाकु ఆల్రెడీ ఒక ఆనియన్ పెద్ద ఆనియన్ గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి అది వేసేస్తున్నాను కొంచెం పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేస్తున్నాను ఈ ఆనియన్ లోనే ఒక 4 వెల్లుల్లిపోడ వేసేయండి గ్రైండ్ చేసి పెట్టుకున్నానన్నమాట సో ఇప్పుడు టమాటో ప్యూరీ యాడ్ చేద్దాము ఇది ఒక 2 టమాటాలు గ్రైండ్ చేసి పెట్టుకున్నది యాడ్ చేస్తున్నాను పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేస్తున్నాండి తర్వాత కారం పసుపు ఉప్పు అన్ని యాడ్ చేస్తున్నా ఇప్పుడు పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు మనం కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ ఒక పావు టీ స్పూన్ చిల్లీ పౌడర్ మన కారానికి తగినట్టు కొంచెం ఇది సాంబార్ పొడి కావాలంటే దీంట్లో కొద్దిగా చింతపండు జ్యూస్ కూడా వేసుకోవచ్చండి నేనైతే వేయట్లేదు పులుపు లేకపోతే కొంచెం లెమన్ పిండుకుంటే సరిపోతుంది ఇందులో salt యాడ్ చేద్దాము కళ్ళుప్పు వేస్తున్నానండి ఇప్పుడు కొంచెం వాటర్ పోద్దాం ఇప్పుడు వాటర్ యాడ్ చేస్తామండి ఇప్పుడు ఉడికించుకుందాం ఒక 5 నిమిషాలు ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నానండి ఒక పావు టీ స్పూన్ షుగర్ అండి బాగుంటది టేస్ట్
सो रेडी अवुतुंदी इप्पुडु मनं रागी रोटी चेस्तुन्नामंडि ఇలాగా తడి క్లాత్ తీసుకొని ఇలా తీసుకొని ముద్ద చెయ్యి తడి చేసుకుంటూ కొద్దిగా ఒక చిన్న బౌల్లో వాటర్ తీసుకొని ఇలాగా మరీ పలచగా కాకుండా కొంచెం తిక్కుగా మరీ తిక్కుగా కాదు పెను పెట్టుకుందాం చట్నీ రెడీ అయిపోయింది ఆఫ్ చేస్తున్నాం స్టవ్ ఇప్పుడు పెను వేడెక్కిందండి ఈ క్లాత్ని ఇలా తీసుకొని ఇలా వచ్చేసి తీసేయండి రెండు పక్కల ఆయిల్ వేసి కాల్చుకోవడమేనండి ఇప్పుడు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేసుకోవచ్చు నెయ్యి కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము హెల్దీ కదండి రాగి పిండి ఎప్పుడు ఇడ్లీలు దోశలు తినకూడదు కదా బ్రష్ ఉంటే బ్రష్ తోటి ఇలాగ స్ప్రెడ్ చేసుకోవచ్చు ఎక్కువ ఆయిల్ పట్టకుండా ఉంటుంది కర్ణాటకలో ఎక్కువ రాగి పిండి రొట్టెలని బియ్యం పిండితోటి ఎక్కువ రొట్టెలే తింటారండి వాళ్ళు ఇదే విధంగా ఇంకొకటి రెడీ చేసుకుంటానండి ఉల్లిపాయలు మరిన్ని వేసుకున్నాం అనుకోండి బాగుంటుంది తినేటప్పుడు నోటికి తగులుతూ కొబ్బరి చట్నీ అయినా చేసుకోవచ్చు నేనైతే ఈరోజు ఆనియన్ టమాటో చట్నీ చేశాను మీరు కూడా ట్రై చేయండి అండి దీంట్లో కొంతమంది మునగాకు కూడా వేసుకుంటారండి చాలా మంచిది రెడీ అయిపోయిందండి రాగి రొట్టెను టమాటో ఆనియన్ చట్నీ రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి తర్వాత నా ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రాగి రొట్టి ఆనియన్ టమాటో చట్నీ రాగి రొట్టి రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేయండి కమెంట్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్